ఆలకించిన దేవుని బిడ్డలకందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించనుగాక. మనము ఈ దినములు నేర్చుకున్న విషయం ఏమంటే, యేసు క్రీస్తు శిలువ మరణము. ఏంటండి యేసు క్రీస్తు వారి శిలువ మరణము విన్నారా? నేను చెప్పిన వింటున్నారా? ఏం చెప్పారు? ఏం చెప్పారండి? యేసుక్రీస్తు వారి శిలువ మరణము. సరిగా వినబడుతున్నారా? సరే, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త 21 అధ్యాయము 1-4 వరకు చదవండి. ఈ మత్తయి సువార్త 21 అధ్యాయములు 1-4 వరకు రాయబడిన వాక్యము ఎప్పుడు జరిగిన విషయమో చెప్పొచ్చా? ఏది రోజు అది జరిగిన విషయం? ఏంటండి ప్రైజ్రాట్. మత్తయి సువార్త 21 అధ్యాయము 1-5
పదకొండు వరకు రాయబడిన వాక్యములోన సందర్భం ఎప్పుడు హలో అనిల్ గారు వింటున్నారా ఏ ఇదంతా సౌండ్ లేదు హలో అదే మత్తయి సువార్త 21 అధ్యాయములో 1 నుండి 11 వరకు ఉన్న రాయబడిన సందర్భం చెప్పొచ్చా కాదు మీరు 21 అధ్యాయం ఎప్పుడు వాక్య పరిచర్య చేస్తున్నారు ఏ అంటే ఇక్కడ మీరు చదివిన ఈ మత్తయి సువార్త 21 అధ్యాయము 1 నుండి 11 వరకు ఆదివారం జరిగిన సంఘటన అంటే ఆదివారం జరిగిన సంఘటన యేసుప్రభు ఎప్పుడు చనిపోయారు యేసుప్రభు ఎప్పుడు లేచారు సారీ చనిపోడగాడు ఎప్పుడు లేచారు మరణము నుండి అప్పుడు ఎన్ని రోజు మొత్తం ఎన్ని రోజండి ఆదివారం నుండి ఆదివారం వరకు ఏడు రోజులు ఏ ఎనిమిది రోజులు జరిగిన సంఘటన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఏవండి ఆదివారం నుండి ఆదివారం యేసు ప్రభు లేచిన దినం వరకు జరిగిన సంఘటన విషయం గురించి చెప్పడానికి రెడీగా ఉంది అందుకని మీరు బాగా వినాలి జవాబు చెప్పాలి అప్పుడు మత్తయి సువార్త 21 అధ్యాయము 1 నుండి 11 వరకు రాయబడిన వాక్యములో ఉన్న విషయం ఏమంటే యేసు ప్రభు గాడిద మీద కూచబడి యెరూషలేములకు ప్రయాణం చేయిన విషయములో రాయబడి ఉంది అది ఎప్పుడు జరిగిందంటే ఆదివారం రోజు జరిగిందండి ఎప్పుడు జరిగారు ఆదివారము జరిగిన విషయము అంటే యేసు ప్రభు మరణము నుండి లేచిన దినం ఏమంటే ఆదివారం అంటే యేసు ప్రభు శిలువ మరణము ఎనిమిది రోజు లోపలి జరిగిన సంగతిలో ఆ విషయము మీ బాగా నేర్చుకోవాలి స్తోత్రం మనం ఇక్కడ రాయబడిన వాక్యములు మనం వినండి మత్తయి సువార్త 21 అధ్యాయం 1 నుండి 11 వరకు ఇదే వాక్యం ఎక్కడ రాయబడి ఉంది మార్కోస్ సువార్త 1 అధ్యాయము మార్కోస్ సువార్త 11 అధ్యాయము 1 నుండి 11 వరకు రెండవదే మూడవదే లూకోస్ సువార్త 19 అధ్యాయము 28 నుండి 44 వరకు యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 19 వరకు మత్తయి సువార్త 21 అధ్యాయము 1 నుండి 11 వరకు రాయబడిన విషయములు ఈ నాలుగు సువార్తలు రాయబడి ఉంది ఆమేన్ ఆమేన్ ఈ నాలుగు సువార్తలు రాయబడిన విషయము మనము బాగా నేర్చుకోవాలి స్తోత్రం అంటే యేసు ప్రభు గాడిద మీద ప్రయాణం చేసిన విషయము నాలుగు సువార్తలు రాయబడినట్టుగా మనము కనబడుతున్నాం అందుకని ఈరోజు ఆ వాక్యము నుండి కొన్ని అంశాలు మనము నేర్చుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నాం అప్పుడు యేసు ప్రభు యెరూషలేములకు ప్రయాణం చేయిన విషయము అదే లూకా సువార్త 9 అధ్యాయము 21 వచనం 51 లూకా సువార్త 9 అధ్యాయము 51 వాక్యం చూడండి చేర్చుకోని దినములా పరిపూర్ణ మాగుచున్న
మనసు స్థిరపరచుకొని అంటే యెరూషలేములకు వెళ్ళడానికి మనసు ఏం చేశారు స్థిరపరచేరని దేవుని వాక్యములో రాయబడి ఉంది ఇని నా చెప్పిన వాక్యము నీ బాగా వినాలి వేరే దేవు బాగా వినాలి మీరందరూ ఇప్పుడు యేసు ప్రభు గాడిద మీద ప్రయాణం చేసుకున్నా యేసు ప్రభు ఎలా ప్రయాణం చేసుకున్నారండి గాడిద పైన ప్రయాణం చేసుకున్నారు అప్పుడు గాడిద పైన ప్రయాణం చేసిన వారు ఒకటి రాజులు ప్రయాణం చేసుకున్నా ఎవరు ప్రయాణం చేసుకున్నారండి రాజులు రెండు ప్రవక్తలు ప్రయాణం చేస్తున్నారు గాడిద మీద ఎవరెవరు ప్రయాణం చేసుకున్నారండి ఒకటి రాజులు రెండు ప్రవక్తలు ప్రయాణం చేసుకున్నారు దాని వాక్యములు మనం చూడగలుగుతారంటే రెండు రాజుల పుస్తకము 9 అధ్యాయము 13వ వాక్యం ఇక్కడ రాయబడి ఉంది అప్పుడు మీరు నేను చెప్పిన మాట నీ మరిచిపోకునండి దేవునికి స్తోత్రం అప్పుడు ఇశ్రాయేలు రాజులు యాజక ప్రవక్తలు ప్రయాణం చేయిన గాడిద మీద అంటే యేసు ప్రభు కూడా ఎందుకు గాడిద మీద ప్రయాణం చేశారంటే ఆయన అర్థము యేసు క్రీస్తు కూడా రాజుడుగా ప్రవర్తలుగా ఉన్న కాబట్టి ఆయన గాడిద మీద ప్రయాణం చేసుకున్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం ఇది దేవుడు ఈ యేసుప్రభు గాడిద మీద ప్రయాణం చేసుకున్నారని 4000 సంవత్సర క్రితం చెప్పిన వాక్యం అది ఎక్కడ రాయబడి ఉందండి అది చూడండి ఎసకియేలు సక్రియ పుస్తకము 9 అధ్యాయము 9 వచనం అంటే ఇక్కడ నేను చెప్పిన చదివిన వాక్యం విన్నారా అంటే 4000 సంవత్సరం ముందుకే యేసు ప్రభు గాడిద మీద ప్రయాణం చేయిన విషయము రాయబడి ఉంది స్తోత్రం అందుకని నేను చెప్పిన మాట ఇన్ని మర్చిపోకండి అప్పుడు యేసు ప్రభు గాడిద మీద ప్రయాణం చేసుకున్నారు ఆ చేసిన విషయం గురించి ఇంకా మన సాలోమోను గారు కూడా గాడిద మీద ప్రయాణం చేశారు అది మీరు చూడండి మొదటి రాజుల పుస్తకము 1 అధ్యాయము 33వ వచనం చూడండి అందరూ రాజు మీరు మీ ఏలిన వాడైనా నా సేవకులను నిలుచుకొని పోయి మీ నా కుమారుడైన సలోమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి అంటే సాలోమోను గారు కూడా గాడిద మీద ప్రయాణం చేశారు సాలోమోను గారి గురించి సమాధానము ఆ సాలోమోను ఆయన పరివారములో జరిగినప్పుడు సమాధానం కలిగి ఉన్నది లేకపోతే శాంతి కలిగి ఉన్నది అంటే ఇప్పుడు సాలోమోను గారు గాడిద మీద ప్రయాణం చేసినప్పుడు ఆయన అర్థం ఏంటంటే సమాధానికి
ఆయన పరివారణము అదే రీతిగా యేసుక్రీస్తు కూడా సమాధానానికి కర్తడిగా ఉన్న కాబట్టి ఆయన గాడిద మీద ప్రయాణం చేసుకున్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకని దేవుని బిడ్డలారా మీరు బాగా తెలుసుకోవాలి యేసు ప్రభు కూడా గాడిద మీద ప్రయాణం చేసింది ఇంకా మత్తయి సువార్తలకు రండి మనం అక్కడ నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం స్తోత్రం అరే అక్కడ చూడండి ఆ వాక్యములో మీరు ఒకసారి ఇదిగో నీ రాజు ఆ స్వాతికుడై గాడిదను భారవాహన బాహక పశువు పిల్ల అయినా చిన్న గాడిదను ఎక్కి నీ అది కాదండి మత్తయి సువార్త 21 అధ్యాయం 1 నుండి అండి తరువాత యెరూషలేముకు సమీపించి ఆ యెరూషలేముకు సమీపించి సోదర వినండి వినండి ఈ గాడిద ఎలాగా ఉన్నారండి ఎందుకు ఈ గాడిద కట్టబడి ఉన్నది అక్కడ చాలా మందిని గాడిద ఉన్నాం చాలా మందిలో ఆ ఊర్ల గాడిద ఉన్నాను కానీ ఈ గాడిద మాత్రం ఎందుకు కట్టబడి ఉన్నది అల్లెలూయా చెప్పడానికి కాదు ఆయన అర్థం చెప్పండి అంటే వాగ్దానం ఉన్న గాడిద ఈ గాడిదకి ఏముంది ఏటి వాగ్దానము గాడిద ఈ గాడిద మీద యేసు ప్రభు ఎలుతానని వాగ్దానం ఉన్నది అదే నేనే సక్రియా గ్రంథము 9:9 వాక్యములు రాయి ఉండండి వాగ్దానం ఉన్న వాడికి ఏముంది చెప్పాలి మీరు వాగ్దానం ఉన్న వాడికి ఏముందండి కట్టులుంది లేకపోతే బంధనం ఉంది స్తోత్రం అందుకని మీరు వేగా వేగా విన్నారండి ఎందుకు ఇక్కడ అక్కడ ఇక్కడ ఒక మాట కూడా ఉంది అది కూడా మీరు చూడాలి ఏంటి మూడవ వాక్యం చూడండి మూడవ వాక్యం చూడండి మూడవ వాక్యం మత్తయి సువార్త 21 మూడవ వాక్యం అంటే దేవునికి కావలసిన వ్యక్తి కావలసిన గాడిద ఇప్పుడు ఎలాగా ఉంది స్తోత్రం నేను చెప్పిన అర్థం అంతా దేవునికి కావలసినది కట్టబడి ఉంది వాగ్దానం ఉన్నా జీవితములు కట్టబడి ఉన్నది స్తోత్రం ఈ రాత్రిలో దేవుడు వాక్యం వినిన దేవుని బిడ్డలారా మీకు మాత్రం ఎందుకు సమస్య మీకు మాత్రం ఎందుకు రోగములు మీకు మాత్రములు ఎందుకు శ్రమ దేవునికి కావలసిన ఉన్న కాబట్టి వాగ్దానం ఉన్న కాబట్టి నీ జీవితంలో అలాగా జరుగుతుంది కానీ ఒక్క విషయం ఈ రోజు బాగా తెలుసుకో ఎప్పుడు కట్టబడి నీ ఉంటారు అర్థం అవలేదు ఎప్పుడు మీరు కట్టబడి ఉన్నదు స్తోత్రం ఒకరోజు నీకేం కలుగుతుంది స్తోత్రం చెప్పాలి ఈ రోజు నీ విడుదల నీ దగ్గరికి వచ్చిందండి ఈ వాక్య పరిచర్య చేసినప్పుడు ఈ రోజు విడుదల నీ ఇంటికి వస్తుందా ఈ రోజు నీ కుటుంబములకి విడుదల వస్తుందా నీ బంధనముల విడుదల నీ రోగముల విడుదల యేసు నామముల విడుదల కలిగిన గాక స్తోత్రం స్తోత్రం చెప్పండి స్తోత్రం అందుకని ఇక్కడ మీరు తెలిసబడిన వాడి నుండి గాడిద గురించి కొన్ని మాటలు మీరు చూడాలి స్తోత్రం ఆ గాడిద ఎక్కడ ఉన్నారండి మీరు చూడండి మార్కో సువార్త 11:4 వాక్యం చూడండి ఎక్కడ ఉన్న గాడిదే అండి
అది అది మనసులో ఉంచండి, ఇది మర్చిపోకూడండి. ఇన్ని మత్తాయి సువార్తలకి రండి, 21వ అధ్యాయం 2వ వాక్యం. గాడిద ఎక్కడ కట్టబడి ఉంది? హలో హలో హలో, మన మెల్ల మెల్లగా, గాడిద ఎక్కడ కట్టబడి ఉంది? లేదు, నీ వాక్యం సరిగా చూడు. గాడిద ఎక్కడ కట్టబడి ఉంది? ఏటి వస్తా, నీ చదివిన కరెక్టే చదువు. 2వ వాక్యం మత్తాయి సువార్త 2వ వాక్యం ఒకసారి కూడా చదువు. అంటే అదే అదే చూడాలి, గాడిద ఎక్కడ ఉన్నాడు? వాక్యం బాగా నేర్చుకోండి. మీరు ఏదో కథ చూడనట్టుగా విన్నకూడదండి. గాడిద ఎక్కడ ఉన్నాను? ఎదుట ఉన్న గ్రామంలో. సోత్రం సోత్రం చెప్పలే. ఈ లోకము దేవుని బిడ్డలకి ఎలాగ ఉంది? ఎదురుగా. ఎవరు మౌనంగా కూర్చున్నారండి, స్పందించండి. లోకం మీరు మీకు నాకు ఎలాగ ఉంది? ఎదురుగా. ఆ గాడిద కూడా వాగ్దానం ఉన్న గాడిద కొడుకి, గాడిద గ్రామంలో ఉన్న గ్రామంలో ఎదుట ఉన్నాం, నీకు ఎదురుగా ఉన్నాం. లోకం నీకు, లోకం నీకు ఎదురుగా ఉన్నాం, లోకం నీకు ఎదురుగా ఉన్నాం. అందుకని లోకములు ఎదురుగా ఉన్న చోట్ల కట్టబడిన ఒక గాడిద, వాగ్దానం ఉన్న గాడిద. స్తోత్రం. అది ఒకటి, ఆ గాడిద ఎలుగండి, ఎదురుగా ఉన్న గ్రామములు. ఇది రెండు మీరు చూడాలి. రెండవది ఏమండి, మార్కు సువార్తలకి రండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 4వ వాక్యం. చాలమ్మా చాలు, ఎక్కడ ఉంది గాడిద? వీధిలో. వాక్యం సరిగా వినడు. ఎక్కడ ఉన్నారు గాడిద ఇప్పుడు? వీధిలో. స్తోత్రం. నేను చెప్పిన మాట సరిగా విన్నారు. ఒకటి, గాడిదకి వాగ్దానం ఉన్నది. రెండు, వాగ్దానం ఉన్న గాడిద బెందింపబడింది. మూడు, ఆ గాడిద ఎదుటగా ఉన్నాం, ఎదుటగా ఉన్న గ్రామములు. నాలుగు, అది వీధిలో ఉన్నాం. ఆ గాడిద ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? వీధిలో. లోపల కాదు, వీధిలో ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని మూడు, ఈ గాడిద ఎక్కడ ఉండేది? ఇన్ని 4వ వాక్యం చూడండి. మార్కు సువార్త రెండు, ఇంకా ఏంటండి, ఇంటి బయట. స్తోత్రం. హలో, ఈరోజు బాగా వినాలి. ఆ గాడిద ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇన్ని మర్చిపోకండి. నేను మెల్లమెల్లగా చెప్తున్నా, కారణం ఏంటంటే మీకు బాగా తెలుసుకోవాలి. ఈ గాడిద ఏసే కూచిన మురువే, ఏసయ్య ప్రయాణం చేసిన మునుపే. స్తోత్రం. ఈ గాడిదకి వాగ్దానం ఉంది. హలో, వాగ్దానం ఉన్నది. రెండు, కట్టబడినది. మూడు, ఎదుట ఉన్న రామములు. నాలుగు, వీధులు ఉన్నాం. ఐదు, బయట. స్తోత్రం. స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా ఇంకా 4వ వాక్యం మార్కు సువార్త 1:4. స్తోత్రం. చాలండి, మేమే ఇప్పుడు ఈ గాడిద ఎక్కడ ఉన్నాం? ఇంటి వాకిట. స్తోత్రం. నేను చెప్పిన మాట మీరు అర్థం అవ్వాలి. స్తోత్రం అంటే ఈ గాడిద ఇంటి వాకిట ఉంది, లోపలికి రావడానికి అర్హలేదు. స్తోత్రం. హల్లెలూయా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనకి సాదృశ్యం అండి, మనిషికి సాదృశ్యం. స్తోత్రం. మన పరిస్థితి ఇలాగ ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. మన జీవితం ఇలాగా ఉన్నది. యేసయ్య దగ్గరికి వచ్చిన మునువే, హల్లెలూయా, నీ బెందింపబడిన వాడు మర్చిపోడు. నీ బెందింపబడిన వాడు. రెండు, నీ ఎదురుగా ఉన్న వ్యక్తి, ఎదురుగా ఉన్న చోట్ల ఉన్న వ్యక్తి. మూడు,
వీధిలున్నది ఆమేన్ నాలుగు బయటిలో ఆమేన్ ఐదు వాకట హల్లెలూయా స్తోత్రం స్తోత్రం చెప్పలేదు గట్టిగా స్తోత్రం చెప్పాలి హల్లెలూయా ఇంకే ఏంటండి అమ్మ మీరు విన్నారు ఇంకే ఏటవుతున్నానండి అదే నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వాక్యం 13లో 13 ఇక ఈ గాడిదకి ఏంటి ఈ గాడిద మరణముల ముఖాము కనబడుతున్నది ఆయన మెడ ఏం చెయ్యాలి ఆయన మెడ ఏం చెయ్యాలి 13వ వాక్య 13 మెడ విరగబడియాలి అంటే చంపాలి స్తోత్రం హల్లెలూయా హలో మన జీవితం అటువంటిది స్తోత్రము కానీ అటువంటి నీ జీవితములకి యేసయ్య కూచబడి ప్రయాణం చేసుకున్నా స్తోత్రం చెప్పలేదు స్తోత్రం హల్లెలూయా గట్టిగా చెప్పండి దేవునికి చప్పట్లు దేవుని మహిమపరచండి స్తోత్రం అప్పుడు ఈ గాడిద గురించి మీరు బాగా వినండి దేవునికి స్తోత్రం మన జీవితంలో వెలగ ఉన్న స్తోత్రం హల్లెలూయా అక్కడికి అక్కడ ఉన్న ఆ కట్టబడిన చోట్ల నుండి విడిపించడానికి ఇద్దరికి పంపించారు ఎంతమందికి పంపించారండి అంటే ఇద్దరికి ఎందుకు పంపించారు హల్లెలూయా ఇద్దరు శిష్యులండి కొత్త నిబంధన పాత నిబంధన నీ దగ్గరకు వచ్చింది దేనికి కట్లిప్పడానికి ఎందుకండి ఏనుకై దేనికంటే స్తోత్రం హల్లెలూయా బెండిపబడిన నీకు విడుదల కావాలంటే వాక్యం రావాలి హల్లెలూయా బయటలు ఉన్నవాడు లోపలికి రావాలంటే వాక్యం కావాలి ఆమేన్ స్తోత్రం మరణముల నుండి విడుదల కావాలంటే నీకు వాక్యం కావాలి స్తోత్రము ఈ రాత్రి దేవుడు వాక్యము నీకు విడుదల ఇస్తున్నా స్తోత్రం అంటే గాడిదకి విడుదల దొరకడానికి ఎవరు వచ్చారండి దైవదాసుడు ఊరికి వచ్చిన కాబట్టి ఏమైందండి విడుదల కలిగింది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం ఇంకా నేను చెప్పిన విషయం ఏంటంటే వాగమండి అబ్రహాము బలి అర్పించడానికి గాడిద మీద ప్రయాణం చేశారు ఎక్కడికి మోరియా కొండలకి బలి అర్పించడానికి వెళ్ళలే చోటకి గాడిదకి తీసుకొని వెళ్ళారా ఆయన గాడిదకి తీసుకొని వెళ్ళలే స్తోత్రం ఆ గాడిదకి అక్కడ ఉంచి పైకి వెళ్ళి ఆయన ఏం చేశారు బలి అర్పించారు స్తోత్రం స్తోత్రం చెప్పలే ఇంకొక గాడిద గురించి మీరు చూడండి సంఖ్యాకాండము 22-23 వాక్యం 22-23 అధ్యాయం అక్కడ ఒక గాడిద ఉంది ఎవరి గాడిద మీద ప్రయాణం చేసుకున్నారంటే బారాక్ బెలియాము బెలియాము ఏం చేసుకున్నారు బారాక్ తోడుగా ప్రయాణం చేసుకున్నారు బెలియాము ఎవరండి దేవుని ప్రవక్తకి మోయబడడానికి గాడిద కావాలి స్తోత్రం హల్లెలూయా ఈ ప్రవక్త ఎటువంటి ప్రవక్త అంటే మీకు తెలుసా హలో బెలియాం ప్రయాణం చేస్తున్నారు గాడిద మీద గాడిద ఇతనికి మోసుకున్నారు ఎందుకనగా ఈయన ప్రవక్తలే కానీ ఈయనకేం లేదు మనోనేత్రం వెలగలే దేవుడు స్వరం వినుతున్నారు మనోనేత్రం వెలగలేదు కానీ గాడిద మీద ప్రయాణం చేసుకొని వెళ్ళినప్పుడు
గాడిద త్రోవ తప్పి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎందుకు త్రోవ తప్పారంటే దేవదూతలు త్రోవలు నిలబడినది గాడిద చూశారు. గాడిద మీద కూర్చోబడిన ప్రవక్తలు చూడలే. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అబద్ధ ప్రవక్తలకి మోసుకొని ఆ గాడిద అయితేనే. ఇంకా మూడవదే న్యాయాధిపతి పుస్తకం 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడే చనిపోయిన ఒక గాడిద చూసుకున్నాం. ఆ గాడిద చనిపోయేందు గాడిద యమక దొరికింది. ఎవరికి? దవడ యమక. శాంసన్ చేతికొచ్చినప్పుడు ఫెలిస్తీన్లకి చంపడానికి ఆయుధంగా మారింది. స్తోత్రం చెప్పలే, గట్టిగా స్తోత్రం చెప్పలేదు మీరు. ఒక్క గాడిద బలి అర్పించడానికి ఒకరికి మోసుకొని వెళ్తున్నారు, ఇంకొక గాడిద. స్తోత్రం. అబద్ధ ప్రవక్తలకి మోసుకొని వెళ్తున్నారు, ఇంకొక గాడిద. చచ్చిపోయారు. గాడిద వేరే గాడిద, వేరే గాడిద ఉండొచ్చు, కానీ ఈ ఒక్క గాడిద చచ్చిపోయినప్పుడు ఆయన దమడ యమక్కల వలన శత్రువులు చంపారు. స్తోత్రం. అప్పుడు ఇంకా ఒక గాడిద ఏమంటే తెలుసా? యేసయ్యకు మోసుకొని ఎరుసలేం దేవాలయ దగ్గరికి ఆదివారం ప్రయాణం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అంటే ఈ రోజు నేను మరిచిపోకుండానమ్మా. దేవునికి స్తోత్రం. దేవునికి నిన్ను కావలసిన వ్యక్తి అయితే సమయం వచ్చినప్పుడు నిన్ను అక్కడి నుంచి విడుదలిచ్చి నిన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చి నిన్ను ఓ యేసు ప్రభు కూర్చోబెట్టి స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎరుసలేములకు ప్రయాణం చేసుకున్నారు. మీరు విన్న విన్నారండి స్తోత్రం. ఇప్పుడు గాడిద బెందింపబడిందండి. గాడిద ఇప్పుడు ఎలాగుందండి? బెందింపబడింది. స్తోత్రం. ఏటి ఆయన బెందనం లేవండి? చూడండి యెషయా గ్రంథము చూడండి 5:18 వాక్యం చూడండి. యెషయా గ్రంథము 5:18. ఏంటమ్మా? అంటే అక్కడే తాడికి ఏం చెప్తున్నారమ్మా? మీకు అర్థం అవుతున్నారు లేదా? బైబిల్ చదివినప్పుడు కూడా అర్థం అవుతున్నారు లేదా? అది ఏంటి? ఏంటో మీకు అది అర్థం అవుద్ది. ఆ వాక్యం చదివినప్పుడు గాడిద ఎలాగ బెందింపబడింది ఉంది. తాడులతో కార్డ్స్ ఆఫ్ డిసైడ్ అంటే ఈ తాడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏసియా ఏమండి మీకు అర్థం అవుతున్నారు? మీరు ఇప్పుడు కూడా పసిపిల్లలే. ఇక్కడ తాడని రాయబడిన అంటే భక్తిహీనత. భక్తిహీనత అయిన పాపమైన తాడుతోని కట్టబడినది. స్తోత్రం. ఈ గాడిద మీద యేసయ్య కూర్చోబడాలంటే భక్తిహీనత పాపానికి పరిహారం. పాపమైన తాడు ఏం చేయాలి? విప్పాలి. స్తోత్రం. నీలోని నున్న పాపమైన తాడు విప్పితే యేసయ్య కూర్చోబడుతుంది. స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఈ గాడిద మనకి సమానం అండి. నీ లోపలికి నీ ఇంటికి యేసయ్య రావాలంటే భక్తిహీనమైన పాపము నుండి నీకు ఒక విడుదల కావాలి. స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కాలంలో చాలా మందిలో పాపముల బంధనములు ఉన్నది. స్తోత్రం. ఆ భక్తిహీనత పాపం. అది ఆ పాప బంధనమును విడుదల పొందాలి. పాప బంధనమును విడుదల పొందితే యేసయ్య దగ్గరకు వస్తాం.
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్ 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 ఆమేన్. స్తోత్రం. ఇప్పుడు కూడా కొందరు ఎలగ బంధనములు ఉన్నాం. భక్తిహీనత పాపం, పాపమైన బంధనములు ఉన్నది. బయటిలో బాగా ఉన్నాం కానీ లోపలలో భక్తిహీనత పాపమైన బంధనములు ఉన్నా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పలేదు. అందుకని నీ రోజు నీ కట్ట ఏం చేయాలి? స్తోత్రం. కొందరు ఇప్పుడు కూడా కట్టతోని దేవునికి ఏం చేసుకున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేసుకున్న పాపమైన కట్టు ఉంచుకొని అన్ని భాషలు చెప్పచ్చు. పాపమైన కట్టు ఉన్నవాడు ఎలాగ చెప్పచ్చండి? ఆ పాపములు ఉండి దేవునికి ఆరాధన చెయ్యొచ్చు, పాపములు ఉండి దేవునికి స్తుతించవచ్చు. కానీ ఈ రోజు రాత్రి వాక్య పరిచర్య విన్నప్పుడు పాపమైన కట్టి నుండి నీ ఏం చేయాలి? విడుదల పొందాలి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పలేదు గట్టిగా. దేవునికి వందనాలు. స్తోత్రం ప్రభు. దేవునికి వందనాలు. అంటే అపోస్తల గారిని కూడా చదవండి. 8:23 వాక్యములు పీతరు గారు చెప్పిన ఒక మాట మీరు వినండి. ఎలాగ ఉందండి? చాలమ్మా. స్తోత్రం. ఎలాగండి బంధనం అండి? చదవు సార్ నీకు ఈ వాక్యములు. ఎలాగ ఒకసారి కూడా చదవండి. నేను మీరు ఆ వాక్యం చదివినప్పుడు మీరు కూడా స్పందించాలి. దుర్నీతి బంధనములు, పాప బంధనము. దుర్నీతి అంటే పాపకి సాదృశ్యం అండి. స్తోత్రం. అంటే అది దానికి పాప బంధనమని ఇంగ్లీష్ లో రాయబడింది. స్తోత్రం. చేదుతనముతో కట్టబడి అంటే ఆ పాపం నీలో ఉంటే చేదుకి సమానం. మూల భాషలు అక్కడ కింద ఉండి చేదైనా పైత్యములోను. స్తోత్రం. పాపం ఉన్నవాడు జీవితం చేదే, మధురం కలగదు. అందుకని నీకు అక్కడ నుండి ఒక్క విడుదల కావాలి. స్తోత్రం. హలో, నీ లోపల ఏముందంటమ్మా? ఆ పేగులు లోపలి చేదైన పేగులు ఉన్నారు. అక్కడ ఒక బంధనం ఉంది. అది నుండి ఈ రోజు విడుదల కావాలంటే వాక్యం రావాలి. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పలేదు. అందుకే నేను చెప్పిన మాట మరిచిపోకండి. గాడిదకి విడుదల కావాలి. ఎక్కడ నుండి విడుదల కావాలి? పాపము నుండి విడుదల. రెండు, మరణము నుండి ఏమో కావాలి. అదే నేను నిర్గమకాండం 13:13 వాక్యం చదవద్దు. అంటే 13 నిర్గమకాండము 13:13 రాయబడిన అంటే ఆ గాడిదకి విడుదల కావాలంటే ఒక గొర్ర పిల్ల ఏమవ్వాలి? వధింపబడాలి. వధింపబడాలి. స్తోత్రం. చెప్పలేదు గట్టిగా. చెప్పలే. స్తోత్రం. ఈ రోజు మరణము నుండి నీకు విడుదల కావాలంటే యేసయ్య దగ్గరికి రండే. అప్పుడు మీరు అనుకున్నారు, అయ్యో అయ్యగారు మరణం యేసయ్య దగ్గరకు వచ్చే మరణం. నీకు ఆ మరణం గురించి కాదండి. మరణం ఏంటే, మరణం ఏంటండి? నిర్గమ అంటే సారీ ప్రకటన గ్రంథము 20 రండి. ప్రకటన గ్రంథము 20:14 వాక్యం. ఏంటండి? మొదటి మరణం ఏది? నేను అడిగినది కాదు ఉషా. రెండో మరణం అని చెప్పుతున్నారు. అప్పుడు మొదటి మరణం ఏది? పాపములు చనిపోవడము.
अंटे शारीरिक मरण शारीरिक मरण రెండో మరణం అని చెప్పుతున్న నరకమలో పడిపోయినట్ట స్తోత్రం ఆమేన్ శారీరక మరణము మనకు ఉన్నది అది మొదటి మరణము రెండో మరణం ఏమంటా తెలుసా నరకము నరకము స్తోత్రం కలిగిన గాక ఈ నరకము నుండి ఒక్క విడుదల నీకు కావాలి కావాలంటే యేసయ్య వాక్య రావాలి యేసయ్య దగ్గరికి రావాలి ఆయన గొర్ర పిల్ల స్తోత్రం హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్పండి యేసయ్య దగ్గరికి వచ్చిన గొర్ర అంటే గాడిదకి ఏం జరిగిందంటే మీరు చూడండి మార్కు సువార్త 1 అధ్యాయము 7వ వాక్యం మార్కోసు వార్త 11వ అధ్యాయం సారీ ఒకటి కాదు 11వ అధ్యాయం 7వ వాక్యం మార్కోసు వార్త 11వ అధ్యాయం 7వ వాక్యం అంటే అమ్మ కొండుండుండు యేసయ్య దగ్గరికి వచ్చిన గాడిదకి మొదటి ఏం దొరికింది సన్మానం బట్టలు ఏంటండి దేనికి బట్టలు బట్టలు ఎందుకు దొరికింది యెషయా గ్రంథము కాదండి యెషయా గ్రంథము యెషయా గ్రంథము 61 అధ్యాయ 10 I will greatly rejoice greatly in the Lord. My soul will exult in my God, for He has clothed me with great with garment of salvation. రక్షణ గల వస్త్రముతో ఆయన నన్ను కప్పి పెట్టి ఉన్నాడు. మీకు ఈ అర్థం అవుతున్నారా నేను చెప్పినది? ఆ 61:10 శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుని హలో నీకు అర్థమవుతున్నారు ఈ గాడిద మనకి సమానండి మనుషులకి సాదృశ్యము మనుషులకి బంధింపబడిన బంధనం ఏమంటే పాపబంధనం పాపబంధనములు విడుదల పొందిన వాడికి బట్టలు దొరుకుతున్నారు బట్టలు అంటే రక్షణ వస్త్రం రక్షణ గల వస్త్రం స్తోత్రం ఆమేన్ రక్షణ వస్త్రం అంటే నీతిమంతుడిగా మార్చబడాలి He has covered me with the robe of righteousness. అంటే ఇంగ్లీష్ లో మీరు చదివితే నీతి కలిగిన అంగీ నీతి కలిగిన అంగీ లేకపోతే పై వస్త్రం హలో గాడిద పైన ఇప్పుడు ఏముందండి నీది కలిగిన పై వస్త్రం స్తోత్రం చెప్పలేదు హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్పండి యేసయ్య దగ్గరికి వచ్చిన వాడికి మొదటి ఏమవలి పాప విమలములొక్క విడుదల రెండవది ఏమండి రక్షణ వస్త్రం నీది మందుడిగా మార్చబడాలి నీది అంకి స్తోత్రం చెప్పలే నీతి గల పై వస్త్రం నీది ఒక్కడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఏం చేసుకున్నారు దేవుడు నిన్ను నీతివంతుడుగా మార్చబడుతున్నారు నీది అయినా అంగి నిన్ను ధరిపిస్తున్నారు గాడిద యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య ఏం చేశారండి ఆయన మీద కూచబడిన మునుపు ఏం చేయరు వస్త్రం వేసారు స్తోత్రం ఈ పగడి రాత్రి కాలమని దేవుని వాక్యం వినను దేవుని బిడ్డలారా యేసయ్య దగ్గరికి నీ వస్తే పాప క్షమాపణ రెండు పాప క్షమాపణ పాపము నుండి విడుదల రెండు పాప క్షమాపణ పొందిన వాడు నీతివంతుడిగా మార్చబడాలి దానికి రక్షణ వస్త్రం స్తోత్రం చెప్పలేదు హల్లెలూయా సోదరం చెప్పలేదు గట్టిగా ఇది ఎవరు ఇస్తారు రక్షణ వస్త్రం యేసయ్య ఇస్తారు స్తోత్రం అంగి
దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పలేదు, దేవునికి వందనాలు. ఇంకా అమ్మ ఇదే మార్కస్ వార్త 11వ అధ్యాయం మార్కస్ వార్త 11వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. 7వ వాక్యం సోదరం చెప్పండి. అరే అరే ఉషా నిలబడి అక్కడ, నీ ఎక్కడికి పైగా పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరు ఎక్కడ యేసయ్య కూర్చారు? ఎవరు ఎవరి పైన కూర్చారు? అది కూర్చున్న మునుపు గాడిదకి ఏం జరిగింది? బట్టలు వేయించిన తర్వాత ఒకటి విడుదల కలిగింది, పాపము నుండి విడుదల కలిగింది. రెండు, పాపము నుండి విడుదల కలిగిన వాడికి రక్షణ వస్త్రం దొరికింది. రక్షణ వస్త్రము దొరికిన వాడు పైన ఎవరు కూర్చారు? ఇప్పుడు నీకు ఎంతమందికి అర్థమవుతున్నారు నాకు తెలియలేదు. స్తోత్రం, రక్షణ పొందిన వాడు లోపలే యేసయ్య కూర్చోబడుతున్నారండి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ గాడిద ఎవరిది? స్తోత్రం. ఈ గాడిద మాత్రమా? గాడిద తోడుగా ఎవరున్నా? కాదు కాదు కాదు, ఆ గాడిద తోడుగా ఎవరు కూడా ఉన్నారు? ఎవరు? కాదమ్మా, గాడిద తోడు యేసయ్య మీద కూర్చున్నారు కదా, గాడిద తోడుగా ఎవరున్నా? ఏ ఏంటండి? అనేకములు అనేకములు కాదు, మీకు బాగా అర్థం అవ్వలేదు. రెండవ వాక్యం చూడండి, మార్కస్ వార్త 11:2. కట్టబడిన గాడిద, గాడిద పిల్ల రెండుందా? మీరు ఇప్పుడు ఏం చెప్పండి? యేసయ్య ఉంటే మనసున ఉందని చెప్తున్నారు. ఏంటి మీరు చూడదు అర్థమవుతున్నారు? కట్టబడిన గాడిద మీద యేసయ్య కూర్చోబడితే గాడిద కూర్చోబడిన గాడిద తోడుగా ఎవరున్నా? ఎందుక గాడిద పిల్ల కూడా యేసయ్య తోడుగా వెళ్ళారు? ఆలోచించి చెప్పండి. యేసయ్యకి గాడిద చాలు కదా, గాడిద పిల్ల దేనికి? యేసయ్య కూచబడిన ప్రతి బిడ్డలు ఇంటిలో ఉన్నదన్నీ ఎవరిది? అర్థమైందా లేదా నాకు తెలియదు. యేసయ్య కూచబడిన గాడిద తోడుగా ఒక తోడుగా ఎవరున్నా? గాడిద పిల్ల. ఆ గాడిద పిల్లది కూడా ఎవరికి? అంటే నీ యేసయ్య నీ మీద కూచబడితే నీ ఇంటిలో ఉన్నదన్నీ ఎవరిది? ఇప్పుడు స్తోత్రం చెప్పలేదు కదా చాలా మంది. స్తోత్రం, కొందరు యేసయ్య కూచబడుతున్నారు, ఇంటిలో ఉన్నది యేసయ్యకి ఇవ్వను. యేసయ్యకి గాడిద మాత్రం చాలదు, గాడిద పిల్లలది కూడా కావాలి. స్తోత్రం, నీకున్నదన్నీ ఎవరిది? యేసయ్య అదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఇంకా మార్కస్ వార్తకి రండి, మార్కస్ వార్తలకి రండి. 11వ అధ్యాయం 8వ వచనం 11వ అధ్యాయం 8వ వచనం. అనేకులు తమ బట్టలు వారి పొడుగులను విరిచిరి పరిచిరి, కొందరు తమ పొలములో నరికిన కొమ్ములను పరిచిరి, మరియు ముందు వెళ్ళిచుండిన వారిను వెనుక వచ్చుండిన వారిను. సోదరు గట్టిగా గట్టిగా సోదరు చెప్పండి, గట్టిగా సోదరు చెప్పండి. ప్రైజ్ హల్లెలూయా.
ఏసయ్య కూర్చున్నప్పుడు గాడిద ముందుకు కొందరు ఉన్నారు వెనక కొందరు అదేండి అర్థం ముందుకు కొందరు ఉన్నారు వెనకలు కొందరు ఉన్నారు ఏంటి అదేంటి అర్థం చెప్పండి ముందుకున్నవాడు ఎప్రి పత్రిక 12 1 సాక్షిలు గొప్ప సమూహం సాక్షిల సమూహం ఎక్కడ ఉన్నా ముందు స్తోత్రం అర్థమైంది కొందరు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారండి కొందరు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది దేవుడి సన్నిధిలో వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ గాడిద వెనకలు ఉన్నారు ముందుకున్నారు స్తోత్రం చెప్పండి హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్పలేదు మీరు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఏసే కూచబడినప్పుడు గాడిదకి ఏం దొరికిందండి హల్లెలూయా సన్మానం ఏం దొరికిందండి బట్టలు దొరికింది ఆ 8 8 8 వాక్యం ఎవరి సారీ అనేకలు తమ బట్టలు దారి పొడుగున పరచిరి ఆ కొందరు తమ పొలములో నరికిన కొమ్ములను పరచిరి సోదర సోదరుని చెప్పండి సోదరుని చెప్పండి గట్టిగా హల్లెలూయా సోదరు చెప్పండి ఈ గాడిద చాలా సమయం ఈ రోడ్లో వెళ్ళారు పైరిన కొమ్ము అతనికి దొరకలే నరికి పడలేదు ఏసయ్య కూచినప్పుడు పైన ఉన్నదాన్ని ఎక్కడికి వచ్చింది కాలు కింద వచ్చి కాలు కింద వస్తుంది స్తోత్రం అమ్మా నీ భయపడకూడండి నీ చాలా విషయం కోరుకున్నారు కదా నాకు అది దొరికితే కొంచెం బాగుంది అని అనుకున్నారు కదా ఏసయ్య కూచబడితే చాలు అదన్నీ నీ కాలు కిందకు వస్తుంది స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు ఈ గాడిద ఎలాగవుతున్నారండి బట్టల మీద కొమ్ముల మీద నడిచి నడిచి వెళ్తున్నారు స్తోత్రం స్తోత్రం చెప్పలేదు గట్టిగా ప్రైజ్ ద లార్డ్ అందుకే నేను చెప్పిన పడినండి యేసు ప్రభు గాడిద మీద కూచబడి ఎక్కడికి వెళ్తున్నారండి యెరూషలేములు దేవాలయానికి వెళ్తున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక అంటే అబ్రహాము గాడిదకి తీసుకొని వెళ్ళలే అబ్రహాముకి గాడిదకి తీసుకొని వెళ్ళలేదు స్తోత్రం ఇంకొక గాడిదకి ఏమవుతుండేనే అభుక్త ప్రభుత్వాలకి మోసుకొని వెళ్తున్నారు కానీ యేసు ప్రభు ఈ గాడిదకి తీసుకొని ఎక్కడికి వెళ్తారు యెరూషలేము దేవాలయంలో యెరూషలేము దేవాల దగ్గరికి నడిచి వెళ్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి అందుకని ఈ రోజు నేను చెప్పవలసిన మాట ఏంటంటే స్తోత్ర యేసు ప్రభు అక్కడికి నడిచి వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి స్తోత్ర మరి లూకోస్ వార్త చూడండి 19:37 చూడండి లూకోస్ వార్త 19:37 కట్ అవుతున్నారు లూకోస్ వార్త 19:37 సోత్రం చలు 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 ఇంకా ఇంకా చూడండి ఇని మత్తాయి సువార్త 21:10 మత్తాయి సువార్త 21:10 పట్టణం అంద ఇప్పుడు ఏమైందండి అమ్మా కలవరపడింది స్తోత్రం యేసు ప్రభు ప్రయాణం చూసినప్పుడు పట్టణం అంద కలవరపడి తర్వాత స్తోత్రం అది చాలండి చాలండి ఈయన ఎవరు స్తోత్రం తోడుగా ఉన్నవాడికి తెలియదండి యేసయ్య ఎవరని ఏసయ్య ఎవడని కొందరికి ఇప్పుడు కూడా తెలియలేదు స్తోత్రం గాడిద మీద కూచబడి పట్టణంలోనికి అడుగు పెట్టగా పట్టణం ఏమవుతున్నావు ఏసయ్య రక్తం జయం ఏసయ్య ఎక్కడికి అడుగు పెట్టితే అక్కడ ఏమవుతుంది
కదల కలవరపడుతుంది. స్తోత్రం. అభిషక్తుడు అడుగు పట్టినప్పుడు, అభిషేకం ఉన్న దేవుడి బిడ్డలు అడుగు పట్టినప్పుడు సాతాను చోట ఏమవుతుంది? కలవరపడుతుంది. స్తోత్రం. నీ మీదకి అభిషేక శక్తి ఉంటే సాతాని శక్తి కవల కలవరపడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదే ఒక వాక్యం మార్కోస్ వార్తలో ఉందండి, అది కూడా మీరు చూడండి. మార్కోస్ వార్త 4:41 చూడండి. మార్కోస్ వార్త 4:41 ఎవరండి? ఈయన ఎవరు? స్తోత్రం. అంటే ఇది ముందు కాడికి తెలియదా? ఈ శిష్యులు ఓడలు ప్రయాణం చేసుకున్నారు. ఓడలు ప్రయాణం చేసినప్పుడు యేసయ్య ఏం చేస్తున్నారు? ఓడల మీద తలకడ పెట్టి పడుకున్నాం. ఈ పడుకున్న వ్యక్తి ఎవరని శిష్యుడికి తెలియదు. స్తోత్రం. నీ తోడుగా ఉన్న యేసయ్య ఎవరని మీరు తెలుసుకోవాలి. ఆయన లేచి గాలికి ఏం చేశారు? గతించారు. గతించినప్పుడు ఆయన అడిగారు ఈయన ఎవరని. స్తోత్రం. స్తోత్రం. అప్పుడు వరకు శిష్యులకి తెలియలేదు. ఎందుకు? యేసయ్యకి తెలియలేదు. యేసయ్య తోడుగా నడుస్తున్నారు. యేసయ్య అల్పతో చూసినా 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి 5,000 మందికి తినడానికి ఇచ్చారు. రోగులకు స్వస్థపరిచారు. కానీ ఈ సముద్రములు కూడా ఆయన మాటకి లోబడినట్టుగా శిష్యులకి తెలియలే. స్తోత్రం. కొందరు ఇప్పుడు కూడా అనగా అలాగా అనుకున్నారు. కొందరు కూడా దేవుడు రోగములు స్వస్థత ఇస్తానండి, సాతాని శక్తి నుంచి విడుదలిస్తానండి, కానీ నా జీవితంలో పెద్ద సమస్యలు ఉంటి విడుదల ఇస్తానని కొందరు ఇప్పుడు నమ్మలేకపోతున్నారు. స్తోత్రం. అన్ని విషయములు దేవుడు విడుదలేస్తాం. కరెంటులు ఎంత భయంకరంగా వస్తున్నా కానీ భయపడకూడండి. స్తోత్రం. ఈ శిష్యులు ప్రయాణం చేసిన ఈ దోన ముడిగిపోయిందా? ఎందుకు ముడగలే? ఎందుకు ముడగలేదు? గట్టిగా సోదరం చెప్పండి. నీ ఎందుకు ముడిగిపోలే? మీరెందుకు నశించిపోలే? ఎందుకు నీ చచ్చిపోవాలి? ఇప్పుడు వరకు బ్రతికి ఉన్నారు, రోగములు వచ్చారు, సమస్యలు వచ్చారు, ఎందుకు నీ నశించపోగలేదు? కారణము యేసయ్య ఉన్నా కాబట్టి. యేసయ్య ఉన్న దోని ఏమవదమ్మా? మునిగిపోదు. ముడుగను ముడుగను ముడుగను. యేసయ్య లేని వాడి దోనలు ఏమైంది? మీరు అది పైరికి 35 ఏ మార్కస్ వార్త 4:35-36 వాక్యం మీరు చదివితే మీకు అక్కడ తెలుసు. నేను అక్కడికి వెళ్ళలేదు. స్తోత్రం. యేసయ్య తోడుగా చాలా చాలా చిన్న దోన వచ్చింది, కానీ యేసయ్య లేని దోన అన్ని ఏమైంది? ముడిగిపోయింది. యేసయ్య ఉన్న దోన ఎక్కడికి? అద్దరికి వెళ్ళారు. స్తోత్రం. యేసయ్య ఉన్న దోన ఎక్కడికి వెళ్ళారండి? స్తోత్రం చెప్పండి. యేసయ్య ఉన్నవాడు అద్దరికి చేరిపోతారు. యేసయ్య లేని వాడి నీటిలో ఏమవుతుంది? ముడిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రోజు నా చెప్పబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు ఏం చేశారండి? స్తోత్రం. ఆదివారము గాడిద మీద కూచబడి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వెళ్ళింది. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళారండి? ఆదివారం యేసు ప్రభు గాడిద మీద కూచి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి. స్తోత్రం. నీ ఆదివారం జరిగిన కొన్ని విషయాలు ఉంది, వచ్చిన వారంలో చెప్తాను, రేపు చెప్తాను. దేవునికి స్తోత్రం. 1, ఆదివారం యేసు ప్రభు గాడిద మీద ప్రయాణము. ఎక్కడికి? యెరూషలేములు. యెరూషలేములకి ఎందుకు ప్రయాణం చేసుకున్నారంటే, యెరూషలేములు యేసుక్రీస్తు బంధింపబడుతుంది,
ఎరుసలేములు యేసు క్రీస్తు బయట ఆయనకు తీసుకొని సిలువ వేయడానికి సమయం అయినప్పుడు యేసు ప్రయాణం ప్రారంభించారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ రాత్రి కాలములు దేవుడి వాక్యం వినిన దేవుడు బిడ్డలారా, స్తోత్రం. నీ కూడా బెందింపబడితే ఈ రోజు దేవుడు నీకు విడుదలిస్తాడు. కన్ను మూసుకోండి, ఒక్క మినిట్ ప్రార్థన చేయబోతున్నా. కన్ను మూసుకోండి అందరూ. స్తోత్రం. నీ ఆ గాడిద ఎవరంటే మనమండి. పాపమ్మలు బెందింపబడిన మనము అక్కడ నుంచి దేవుడు విడుదలిచ్చి ఆ గాడిద పైన బట్టలు వేశారు. బట్టలు రక్షణ వస్త్రము. బట్టలు వేసిన గాడిద మీద యేసు ప్రభు కూచారు. యేసు ప్రభు కూచి యెరూషలేముకు ప్రయాణం. యెరూషలేమండి సోత్ర, యేసు ప్రభు కూచబడిన దేవుని బిడ్డలు యెరూషలేముల సమాధాన నగరములకి మనము ప్రయాణం చేసుకున్నాం. సమాధాన పట్టణములకి మనం ప్రయాణం చేసుకున్నారు. యేసై ఉన్నవాడు మాత్రమే సమాధాన పట్టణములకి ప్రయాణం చేసుకున్నారు. స్తోత్ర. అందుకని ఈ రాత్రి దేవునికి చెప్పండి, దేవా నా బంధనములు విడుదల కలగాలి, నా రోగముల నుంచి విడుదల కలగాలి. దేవుని సన్నిధి ప్రార్థన చేస్తున్నారండి. కన్ను మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. గాడిద వృక్షం గురించి కొన్ని మాటలు నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేసిన స్తోత్రం. ఆ గాడిదకి వాగ్దానం ఉన్నది. ఆ గాడిదకి బెందింపబడిన గాడిద, ఆ గాడిద గ్రామాలకు ఎదుట్టుగా ఉన్నా, ఆ గాడిద బయటలు ఉన్నా, ఆ గాడిద గుమ్మం దగ్గర ఉన్నా, అటువంటి గాడిదకి విడుదలిచ్చి ఆ బంధనం విప్పి దాని మీద బట్టలు విరిచి ఆదిన మీద కూచబడిన యేసయ్య కోసం దేవునికి స్తోత్రమయ్యా. ఇది కానీ మనకు అర్హత లేని చోట్ల మనకు అర్హత ఇచ్చిన స్తోత్రం. ఆమేన్. దేవుడు మమ్మల్ని దీవించండి ప్రభువా. దేవుడు బిడ్డలకు అందరికి దేవుడు దీవించండి. మనకెందుకు విడుదల కలిగిన స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి బిడ్డలకు అందరికి దేవుడు దీవించిన స్తోత్రం. వాక్యం విన అందరికి దేవుడు ఆశీర్వదించిన స్తోత్రం. దేవుడి చేతులు అందరికీ సమర్పించి ప్రార్థన చేస్తున్నా. దేవుడు నా ప్రార్థన అలగించిన స్తోత్రం, విడుదలిచ్చిన స్తోత్రం. యేసు నామమని అడిగి పెడుకున్నా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమీన్. అందరికీ స్తోత్రం.